పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎంటర్టైనింగ్ ఆబ్జెక్ట్గా చూడాలి అంటే వేరే వాళ్ళు కష్టపడక్కర్లే, ఆయనే కావలసినంత కంటెంట్ ఇచ్చుకుంటూ పోతారు. మైకు పట్టుకొని నోరు తెరిస్తే సార్ ఇంకంతే. తనలో రకరకాల భావాలన్నీ బయటకు వచ్చేస్తాయి. భావమో పాడదు, దానికి అర్థం పడతాం ఉండదు. నోటికి ఏదొస్తే అది గాలి ఇటు సోల్తే అటు పోతూ ఉంటారు. అక్కడ సిద్ధాంతమా ఐడియాలజీనా ఏ మాట ఎట్లా ఎఫెక్ట్ చూపెడతాదని బాధ్యతగా ఏమైనా మాట్లాడతారే, ఏం ఉండదు. ఆ మీటింగ్కి పోతే ఆ పాట పడతారు, ఆ ఊర్లో ఉంటే ఆ పాట పడతారు, రకరకాలుగా. అయితే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నది దశావతారం కజిన్ బ్రదర్ అట, కులా మతావతారం. అది దశావతారం ఉంది కదా, అంటే దానికి సీక్వెల్ వచ్చింది అన్నట్లు. ఇంకా కమలాసన్ సీక్వెల్ తిత్తున్నాడు లేదా కానీ, ఈయన దశావతారం కజిన్ బ్రదర్ అని చెప్పి కులా మతావతారం అని చెప్పి ఒకటి రిలీజ్ అయిపోయింది. నిజంగా భలే భలే ఎంటర్టైనింగ్ ఉన్నాయా చూడండి మీరు కూడా. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము, కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం, కనీసం మీకు కోపం కూడా లేకపోతే. ఇప్పుడు ఆంధ్ర భవన్ వస్తే తెలియదు, నా కులం ప్రాతిపాదిక సరే కొంత కాలం వరకు జరిగింది, 2019 తర్వాత కులం కూడా పోయింది. కులభావన ఎలాగ లేదు, కనీసం కులభావన తెచ్చుకోండి, కనీసం కులభావన తెచ్చుకోండి. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమని. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగిస్తుంది, దేవుడు లేడు దేవుడు లేదు అనే వ్యక్తి మాత్రం మా నాన్న. ఇక్కడ ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ సమాజం. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అటపాటు రావద్దండి. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అటపాటు రావద్దండి. చెప్పండి, ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. అంటే తిండి ఏమి తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పలు అయిపోతారండి. మరి గోత్ర గుజరాత్ లో గోత్ర కంటే జరిగింది. నాకు ఎందుకు జీసస్ క్రైస్ సిస్టమ్ చెప్తాను ఒకసారి, ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు, ఇంత వయసు పరిగెట్ల పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వస్తుంది, వస్తే నాకు మోకాలు నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది, మేరీ మాత గుర్తొచ్చింది. నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు, రాజకీయ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుడు ఎర్నెస్టో చెగువేరా. జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరు సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం. జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాలకు రాకముందు నుంచి సినిమాలకు రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్న వాడిని, చదివిన వాడిని, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఏమనంటే నవ్వితే కాలుతుంది అంటారు కానీ మాస్టారు. ఇప్పుడు మతావతారంలో ఉన్నారు, ఎన్నికల ముందు కులావతారంలో ఉన్నారు, అంత కొంచెం ముందు కులం లేదు మతం లేదు, నా భార్య రష్యాలో నా పిల్లలకు ఏదో ఏదో ఒక చర్చ లేదు ఇప్పించింది అన్నారు. అంతకుముందు వెళ్తే తినే తిండి ఎవరు డిసైడ్ చేసేది, నాకు బీఫ్ తినాలనిపిస్తే తిని ముందుకెళ్తా అన్నారు. అంతకుముందు వెళ్తే నాకు మేరీ మాత చాలా ఇష్టం, ఏమైనా గాయం పడి కింద దెబ్బతగితే మేరీ మాతనే తలుచుకుంటాను అంట. ఆయన ఇంకా కొంచెం ముందుకెళ్ళి మధ్యలో పెడితే మా అమ్మ దీపారాధన కోసం దీపం పట్టిస్తే మా నాన్నమ్మ, మా నాయన సిగరెట్ వెలిగించుకునేవాడు, వాళ్ళ నాన్నగారు సిగరెట్ వెలిగించుకునే వ్యక్తి. ఇవి దాటుకుంటే ఒక దగ్గర ముస్లిమ్స్ అది పెట్టుకునేది గడ్డ మీద నీకు కావాలని ఇష్టంతో పెట్టుకున్నాయి అంటారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే చెగువేరా అన్నాడు, ఇంకొంచెం వెనక్కి వెళ్తే అంబేద్కర్ అన్నారు. పేరు బాగుంది, దశావతారం కజిన్ బ్రదర్ అట, కుల మతావతారం అట, అది పరిస్థితి. నిజంగానే ఇంత స్టెబిలిటీ లేకుండా ఎట్లా సాధ్యం, ఇంత స్టెబిలిటీ లేకుండా లైఫ్ లీడ్ చేయడం నాకు తెలిసి నేను ఒక్కరికే సాధ్యం అబ్బా.
ఇంత దారుణంగా ఎవరికి ఏదో ఒక స్టెబిలిటీ ఉంటుంది కనీసం. ఆ స్టెబిలిటీ అంటే నాకు బాగా అలర్జీ ఉన్నట్లుంది. ఎప్పుడు ఒక మాట మీద ఉండనే ఉండరు. ఇప్పుడు ఈ అవతారంలో ఉన్నారు. ఇది సమస్యపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఇంకేదో అవతారం పెంచుతారు, ఇంకా వేరే అవతారం పెంచుతారు. కళాకారుడు కళాకారుడు అంటాం కానీ వాళ్ళని వీళ్ళను పవన్ కళ్యాణ్ మించిన కళాకారుడు ఎవరన్నా ఉంటారా మాస్టర్? ఎవరుండరు.